హెల్తీ మిల్లెట్ లడ్డు చూడబోతున్నాము. సో ఇవాళ మనం తయారు చేసుకోబోయే ఫస్ట్ రెసిపీ హెల్తీ మిల్లెట్ లడ్డు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హెల్తీ మిల్లెట్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కొర్రలు, అవిసె గింజలు, బాదం, ఖర్జూరం, ఊదలు, నువ్వులు, గుమ్మడి గింజలు, ఇలాచీ పౌడర్, నెయ్యి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. యా, మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి తర్వాత ఒకటి ఏమాత్రం నూనె నెయ్యి ఏమీ లేకుండా డ్రై రోస్ట్ చేసుకుంటాం. డ్రై రోస్ట్ చేసుకున్నాక వాటిని పిండి చేసుకుని దాంట్లో మనం బైండింగ్ కోసం, లడ్డు షేప్ రావడం కోసం మనం ఖర్జూరం వాడతామన్నమాట. మిల్లెట్స్లో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బ్రహ్మాండమైన ఫైబర్ కంటెంట్ ఉంటుంది. స్వీట్లు తిన్నప్పుడు మనకు వచ్చే నష్టం ఏంటి అంటే అందులో ఏ దాంట్లో కూడా ఫైబర్ ఉండదు, పంచదారలో ఉండదు, బెల్లంలో ఉండదు, ఎక్కడా ఉండదు. కానీ మనం వాటితో పాటు ఈ ఇంగ్రీడియంట్స్ కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫైబర్ అనేది కూడా మనకి వస్తుంది. అరుగుదల అయినప్పుడు ఆ డైజెషన్ ప్రాసెస్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి చిరుధాన్యం ఏది వాడినా వేంచి అయినా వాడుకోవాలి, లేదా 6 నుంచి 8 గంటలు నానబెట్టైనా వాడుకోవాలి. లేని పక్షంలో గాయిట్రోజన్స్ మనకి శరీరంలో థైరాయిడ్ ఫంక్షన్తో ఇంటర్ఫియర్ అయ్యి లేని థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్క స్పూను మిల్లెట్ వేసుకుందాం. ఈ కొర్రల్ని మనము పాప్ అయ్యేంత వరకు వేయించుకుందాం. అంటే అవి పాప్కార్న్ లాగా పాప్ అయ్యేంత వరకు వేయించుకుంటే చక్కటి రుచి ఉంటుంది, టేస్ట్కి పంట కింద గట్టిగా తగలదన్నమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. డైరెక్ట్గా మనం ఇలా తీసుకోకుండా మళ్ళీ దీన్ని ఇంకా మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకోవాలి. పాప్ అవడం స్టార్ట్ అయిందా? కొన్ని కొన్ని అయ్యాయి. తీసేసి ఇప్పుడు దీంట్లో మనం ఊదలు, వీటిని కూడా నెమ్మదిగా వేయించుకుందాం. మిల్లెట్స్లో ఏంటి అంటే మానసికంగా మనం ప్రశాంతంగా ఉండడానికి అవసరమయ్యేటటువంటి పరిస్థితి కూడా కల్పించేటటువంటి అవకాశం ఉంటుంది. సో రోజు మనము ఆఫీస్ కానీ, ఇంట్లో పిల్లలు కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ స్ట్రెస్ అవుతూ ఉంటాం. కాబట్టి మిల్లెట్స్ని తీసుకోవడం మూలాన మెంటల్గా స్ట్రెస్ లెవెల్స్ని కూడా మనం తగ్గించుకోవడానికి, నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడానికి కూడా మనకి బాగా పనికొస్తుంది అన్నమాట. దీంట్లో మనం ఒక స్పూను నువ్వులు. పిల్లలు పెద్దలు అందరికీ చాలా అవసరము నువ్వులు. రిచెస్ట్ కాల్షియం సోర్స్ అన్నమాట. పిల్లలైతే ఎముకలు ఎదుగుతూ ఉన్న వయసు కాబట్టి వాళ్ళ ఎముకల బోన్ హెల్త్ కోసం మనకు చాలా ఇంపార్టెంట్. విమెన్ అయితే కాల్షియం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కళ్ళు రోజు నువ్వులు అడ్డు కావచ్చు, నువ్వులు పొడి కావచ్చు, నువ్వులు పచ్చడి కావచ్చు, డెఫినెట్గా చేసుకుని తినాలని. ఇంటెల్లా 10 తినాల్సినటువంటి ఐటెం నువ్వులు, అది కూడా వేసేసాయి చాలు. పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరికీ ఉన్నటువంటి డెఫిషియన్సీ ఇనుము డెఫిషియన్సీ. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, అందరికీ ఇనుము డెఫిషియన్సీ. ద బెస్ట్ వే ఈజ్ ఆహారంలోంచి తీసుకోవాలి. బాడీలో 100% అబ్జార్ప్షన్ ఉంటుంది, బయో అవైలబిలిటీ అంటాము. అది మనకి న్యాచురల్ ఫామ్లో తీసుకుంటే అవుతుంది. అవిసె గింజలు బ్రహ్మాండమైనవి. ఎస్పెషలీ బీపీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అవిసె గింజల్ని రోజు 2 స్పూన్ల వరకు వేయించుకుని పేస్ట్ చేసుకుని తింటే చాలా వరకు బీపీ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఫైబర్ ఉంటుందా మ్యామ్? చాలా ఫైబర్ ఉంటుంది. మీరు దీన్ని పొడుల్లో, పచ్చళ్లలో, కూరల్లో, మసాలాల్లో కూడా మీరు వేసుకోవచ్చు. దట్స్ ఇనఫ్. తీసేసేయచ్చు. ఇప్పుడు కొద్దిగా మనం బాదం వేసుకుందాం. బాదం కూడా అందులో మిక్స్ చేసి పౌడర్ చేస్తారా? అన్ని అందులో పౌడర్ చేస్తాం, ఎవ్రీథింగ్. సో మేము వేసే ఇంగ్రీడియంట్సే కాకుండా మీకు ఇష్టం ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు. బాదంతో పాటు నేను గుమ్మడి గింజలు కూడా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే పొద్దుతిరుగుడు పువ్వు గింజలు కూడా వేసుకోవచ్చు. జింక్ అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీని మనము అడ్రస్ చేయొచ్చు. ఎస్పెషలీ కోవిడ్ టైంలో మనకి జింక్ లెవెల్స్, మెగ్నీషియం లెవెల్స్ చక్కగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి. మనం కొద్దిగా దీనిలో మీరు కావాలి అంటే గసగసాలు వేసుకోవచ్చు, కొబ్బరి పొడి వేసుకోవచ్చు, ఇంకా కొద్దిగా ఎన్రిచ్మెంట్ కోసం యూ కెన్ యాడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా యాడ్ చేసి జీడిపప్పులు వేయించిన జీడిపప్పులు వేసుకోవచ్చు. మీరు ఎన్ని రకాల నట్స్ ఉంటే మీరు అన్ని రకాల నట్స్ వేసుకోవచ్చు. సీడ్స్ అండ్ నట్స్ తినడం వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. యా, దట్ షుడ్ బి ఎనఫ్. ఇవి కొద్దిగా చల్లారాక ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే
अन्नी फ्लेवर्स नोटिक तगलाली अनुकुंटे फाइन गा रुब्बुको कंडी जस्ट बरक गा रुब्बुकुंटे सरिपोतुंदि लेदु माकु अला वद्दु నోటికి మాత్రం అది ఏం తగలకూడదు అనుకుంటే పట్టిక పెద్దగా పని ఉండదు అదే యా కమ్మటి వాసన నువ్వుల వాసన చాలా డామినెంట్ గా వచ్చేస్తుంది మీరు ఎన్ని ఎన్ని రకాల నట్స్ అండ్ ఫ్రూట్స్ సీడ్స్ యాడ్ చేయాలనుకుంటే అన్ని రకాలు యాడ్ చేసుకోవచ్చు చాలా ఇన్స్టెంట్ గా చేయొచ్చు సుజిత ఇది అండ్ పిల్లలు పెద్దలందరూ ఎంజాయ్ చేస్తారు రోజుకి ఒక నిమ్మకాయ సైజ్ అంత ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు మీకు డయాబెటిస్ ఉందని లేదా హైపర్ టెన్షన్ ఉందని థైరాయిడ్ సమస్య ఉందని ఇలాంటి వాటిలో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఓకే సో ఇట్స్ వెరీ నేచురల్ కాబట్టి మీరు రోజుకి ఒకటి అకామిడేట్ చేసుకోవచ్చు ఓకే మనం లోపం ఉన్న నాన్ వెజిటేరియన్స్ మీట్ అలాంటివి తింటే త్వరగా ఎస్పెషల్లీ ఆర్గన్ మీట్ లివర్ లాంటిది తింటే ఎలాంటి ఇనుములు ఏమైనా మనం ఎదుర్కోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ వెజిటేరియన్స్కి అలా ఉండదు కాబట్టి ఇది వెజిటేరియన్స్కి ఇనుము లోపాన్ని సెట్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది ఫ్లాక్సీడ్ అయితేనేంటి యువర్ ఇదైతేనేంటి ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ అనమాట సో తీపి మీరు మీకు ఎంత కావాలంటే మీరు అంత అడ్జస్ట్ చేసుకోండి ఆ విధంగా మీరు యూ కెన్ యాడ్ మోర్ డేట్స్ ఎంత డేట్స్ కావాలంటే అంత మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం నెయ్యి యాడ్ చేసుకుంటాం యాడ్ చేసుకుంటే మనం లడ్డూలు చేయొచ్చు సో స్వీట్కి ఎంత నెయ్యి ఉంటే అంత రుచికరంగా వస్తాయి స్వీట్ ఐటమ్స్ దీంట్లో సుజిత ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం పిండిని కొంచెం బరకగానే రుబ్బినట్టున్నారు కదా బరకగానే రుబ్బాను పేస్ట్ ప్రకారం మీకు చాలా ఫైన్ పౌడర్ కావాలంటే పౌడర్ చేసుకోవచ్చు బరకగా కావాలంటే బరకగా చేసుకోవచ్చు చాలామంది ఒక కామన్ క్వశ్చన్ అడిగేస్తూ ఉంటారు నన్ను ఎక్కడికి అనిపించినా దగ్గరికి వచ్చి మరీ అడిగేస్తుంటారు మేడం హెల్తీ డైట్ చెప్పేసేయండి మేము ఫాలో అవ్వాలనుకుంటున్నామని వ్యూవర్స్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఏ హెల్తీ డైట్ ఆర్ ఏ పర్ఫెక్ట్ డైట్ బజార్లో మనం చూస్తే రకరకాల డైట్లు కనిపిస్తూ ఉంటాయి కీటో డైట్ అని కొంతమంది మెడిటరేనియన్ డైట్ అని కొంతమంది డాష్ డైట్ అని కొంతమంది ఎలిమినేషన్ డైట్ అని నేనేమంటానంటే ప్రతి ఒక్క వ్యక్తి తన అవసరాలు చాలా ఇండివిజువల్గా ఉంటాయి సో ఒకరికి పనికొచ్చింది అందరికీ పనికొస్తుంది అనేది లేదు సో మీరు హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి అంటే ముందు మీ ఆరోగ్య పరిస్థితి మీ విటమిన్ అండ్ మినరల్ లెవెల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక అసెస్మెంట్ చేసుకున్నాక డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా తెలుసుకున్న తర్వాత ఎక్కడెక్కడ డెఫిషియన్సీ ఉందో దాన్ని అడ్రస్ చేస్తూ ఒక లెవెల్ మీ అచీవ్ అయిన తర్వాత బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలన్నమాట ఓకే దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎవరో డైట్ ఫాలో అయ్యారు వాళ్ళు 20 కేజీలు తగ్గారు 10 కేజీలు తగ్గారు మనం కూడా ఫాలో అవుదాం ప్రమాదకరం మీ అవసరాలని మీరు గమనించుకుని ఫాలో అవ్వండి హెల్దీ మిల్లెట్ లడ్డు రెడీగా ఉంది టేస్ట్ చేసే ముందు కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసుకుందాం హెల్దీ మిల్లెట్ లడ్డూకి కావలసిన పదార్థాలు నువ్వులు నెయ్యి గుమ్మడి గింజలు అవిసె గింజలు బాదం పప్పు ఖర్జూరం ఊదలు కొర్రలు ఇలాచీ పొడి హెల్దీ మిల్లెట్ లడ్డు తయారు చేసుకునే విధానం ముందుగా పొయ్యి వెలిగించే పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ కొర్రలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగే ఊదలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ గింజలు కూడా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత గుమ్మడి గింజలు బాదం పప్పును కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్న మిల్లెట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని బాగా పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బాదం పప్పు గుమ్మడి గింజల్ని కూడా మిక్సీ పట్టించి మిల్లెట్స్ పౌడర్లో కలుపుకోవాలి ఆ తర్వాత ఖర్జూరు ముక్కల్ని మిక్సీ పట్టించుకోవాలి అంతకుముందు మిక్సీ పట్టిన పిండిలో ఖర్జూరాన్ని కూడా వేసుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని
ఆ తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసి లడ్డూల్లాగా తయారు చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైన హెల్తీ మిల్లెట్ లడ్డూ రెడీ।